ప్రళయం కన్నది, ప్రళయం కన్నది. నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రండి. వెల్కమ్ టు ర్యాండమ్ టాక్స్ పార్ట్ టూ. థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న. సో కాఫీ అవసరం లేదు, తెచ్చుకున్నా. కొంచెం పోయింది అయితే. కొంచెమే ఉంది. ఓకే, ర్యాండమ్ టాక్స్ స్టార్ట్ చేద్దాం. ఆనంద్ దేవరకొండ గారు, మీరు వర్జిన్? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మొహిటో ఎప్పుడైనా తాగారా? తాగాను తాగాను. ఆనంద్ దేవరకొండ గారు, ఆంధ్రలో ఎలక్షన్స్ మంచి హీట్లో ఉన్నాయి, దాని మీద మీ ఒపీనియన్? సమ్మర్ కదా, హీట్లోనే జరుగుతాయి. మళ్ళీ వేసాడు. ఓకే, మీరు ఓటేశారా? వేసాను. ఈయలకి ఇంకేశారు కాబట్టి అలా చూపించారు, అదే మధ్యలో ఇలకేసుంటే. ఆనంద్ గారు, మీ అన్న ఒక స్టార్ హీరోయిన్, ఇద్దరు ఒకే రిసార్ట్కి వెళ్ళినట్టు మా దగ్గర ఫోటో ఉంది. నా దగ్గర కూడా ఉంది. అయితే ఏంటి అంటే అది జస్ట్ కోఇన్సిడెన్స్. కోఇన్సిడెన్స్ అని మీరు అనొచ్చు, కానీ ఇద్దరు ఒకే రిసార్ట్కి ఎలా వెళ్ళారు? దూరం కదా, ఫ్లైట్లో వెళ్ళారు. ఓహో, మీ అన్నకి ఆ స్టార్ హీరోయిన్కి మధ్య ఏం నడుస్తుంది? ఇక్కడ చెప్పచ్చా? పార్ట్ టూలో అదే మెయిన్ హైలైట్. చెప్పండి, ఏం నడుస్తుంది? నెక్స్ట్ సినిమాకి స్క్రిప్ట్ డిస్కషన్ నడుస్తుంది. ఫోటో డౌన్లోడ్ చేయటం జీవి బొక్క. మండుతున్నట్టుంది. మీరు సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాళ్ళు? సినిమాలు చూసేవాడిని. ఏం చెప్పేవరా? ఇది నేను కాదు, జనాలు అడుగుతున్న క్వశ్చన్. ఆనంద్ దేవరకొండ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు? మంచి ముహూర్తం చూసి చేసుకుంటా. అమ్మాయి రెడీగా ఉందా? రెడీ అయ్యే కదా మండపంలోకి వస్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. సో మీరు దేవుడు నమ్ముతారా? నమ్ముతా. సో దేవుడు మీకు ప్రత్యక్షం అయితే ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? మీకు కొంచెం జుట్టు ఇవ్వమని కోరుకుంటా. తీసిందే ఆయనలేండి, ఇంకా ఆయన ఎత్తండి. సో దెయ్యాన్ని నమ్ముతారా? పరిచయం లేని వాళ్ళు పెద్ద నమ్మనండి. నేను కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పండి. సో బాలకృష్ణ గారు హీరో, నాగార్జున గారు హీరో, చిరంజీవి గారు హీరో, వెంకటేష్ గారు హీరో. ఏమండి, మీరు ఒకటే సమాధానం చెప్తున్నారు. మీరే కదా అండి వన్ వర్డ్ చెప్పమన్నారు. పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను వన్ వర్డ్లో చెప్పమనలేదు. సో సినిమాల కంటే ముందు అమెరికాలో ఉన్నారు. అవును. సో అమెరికాలో ఏం చేసేవాళ్ళు? ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు. మళ్ళీ పంచి. దానికి అమెరికా దాకా ఎందుకు? ఈ మధ్య ఇండియాలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అవునా, మీరు మాట్లాడండి. హే బాయ్స్, టుడే కోడి గుడ్డు పురుసు, నీ అక్క ఎంజాయ్ పండగ. 2.5 kg ఉందమ్మా, ఎంజాయింగ్ రోప్, ఎంజాయ్ పండగ. అబ్బా, ఫేమస్ ఇంగ్లీష్ ఇండియా. యు డోంట్ నో దట్ ఇంగ్లీష్? యా, టుడే మ్యాచ్ అని యాక 6 కొడతారా 4 కొడతారా మ్యాచ్? మీరు ఇంగ్లీష్ అనుకుంటున్నా? అది ఇంగ్లీష్, ప్యూర్ ఇంగ్లీష్. ఓకే. సో ఆనంద్ దేవరకొండ గారు, ఎస్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏం చేయనప్పుడే కదా ఖాళీగా ఉండేది. సో నైస్ టు మీటింగ్ యూ, సెకండ్ టైం మీరు రావటం. సో మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను మా పాడ్కాస్ట్కి. సో వెళ్ళే ముందు మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ గమగమ గణేష గురించి. పాత్రికి రాను నేను. ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా అదే అన్నారు, పార్ట్ టూకి సచ్చినా రాను అని. ర్యాండమ్ టాక్స్ రప్పిస్తాం, పార్ట్ త్రీకి మీరే కాదు మీ హీరోయిన్ కూడా తీసుకొని వస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.